నగరికల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కోటి రూపాయల వ్యయంతో యాదవ గౌడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఆర్ఎంపీ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవన నిర్మాణ పనులకి నగరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు। అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు। కుల వృత్తుల వారికి తగిన గౌరవాన్ని కల్పించి వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు। రాష్ట్ర అభివృద్ధి ఆగకుండా అలాగే కొనసాగాలి అంటే మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా ఆదరించాలని ఆయన సూచించారు। తెలంగాణలోని 119 నియోజకవర్గాలు అద్భుతంగా అభివృద్ధి చెందాయన్నారు। అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తుందని తెలిపారు। రాష్ట్రానికి గవర్నర్ గా ఉండి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు। దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా తిరస్కరించి గవర్నర్ బీజేపీ పార్టీ నాయకురాలుగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు। రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల అబద్ధం హామీలను నమ్మకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మంత్రి కేసీఆర్ ని ఆదరించాలని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగటి మల్లికార్జున్ రెడ్డి మండల ప్రజాప్రతినిధులు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు।